దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం రెండు ముద్రల సమ్మేళనం నేర్చుకుందాం. ఒకటి ప్రాణముద్ర, ఏ విధంగా వేయాలి? బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికన వేలు కలిసి ఉంచి రెండు వేళ్ళు తిన్నగా ఉంటే ఇది ప్రాణముద్ర. ఇది చేయండి. బొటన, ఉంగరం, చిటికన వేలు కలిసి ఉంటాయి. చూపుడు వేలు, మధ్య వేలు కలిసి ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. ఇది ప్రాణముద్ర. పూజల్లో చెప్తాం ప్రాణాయ స్వహ అని. ఇది ప్రాణముద్ర. వాయుముద్ర, రెండు ముద్రల సమ్మేళనం అన్నాం కదా, రెండవ ముద్ర వాయుముద్ర. ఇది వాయుతత్వానికి ప్రతీక. అందుకు చూపుడు వేలును మూసి దాని మీద బొటన వేలు టచ్ ఉంచితే ఇలాగ ఉంచాలి, తెరిచి ఉంచితే ఏమవుతుంది? ఇది వాయుముద్ర అవుతుంది. అర్థమైంది కదా. చూపుడు వేళ్ళు మూసి రెండు చేతులు చేయాలి. ఈ విధంగా పెట్టాలి, వంగిపోవద్దు, స్ట్రైట్గా ఉండాలి. బొటన వేలు దాని మీద లైట్గా టచ్ చేయాలి. చిటికన వేలు, ఉంగర వేలు మూసి ఉంచుతాం, మధ్య వేలు తెరిచి ఉంటుంది. చూడండి ఏ విధంగా వచ్చింది. దీన్ని ప్రాణవాయుముద్ర. ఇది ప్రాణముద్ర, ఇది వాయుముద్ర. రెండు సమ్మేళనమే ప్రాణవాయుముద్ర. ప్రాణముద్ర వేయాలి, వాయుముద్ర వేయాలి, మూసుంచాలి, మధ్య వేలు తెరిచి ఉంటుంది. ఈ విధంగా నేరక ఉంచు, వేళ్ళు కొంచెం సైడ్కి ఉంటాయి ఇలాగా. ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే బంక విరోచన ఉన్నప్పుడు వేసి చూడండి, చాలా వేగంగా తగ్గుతుంది. మందులతో కూడా తగ్గకపోవచ్చు. బంక విరోచనాలు, విరోచనాలు అయినప్పుడు బంక విరోచనలో చీము నెత్తురు పడ్డం లాంటివి చాలా బాగా రిజల్ట్స్ ఇస్తాయి. దీన్ని నేర్చుకోవడానికి అనంతపూర్లో ఒక అతను నేర్పించేవారు ఈ ముద్ర. చాలామంది అటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు అనంతపూర్లో నేను నేర్చుకున్నాను. అక్కడ ఒక పెద్ద ఆయన చాలా బాగా చెప్పేవారు, మదన్ మోహన్ గారు అని. అక్కడ ఆ ఊర్లో చాలామందిని అడిగితే కూడా చెప్పారు, నడిచి వచ్చే దేవుడు అండి అతను అని. అంటే అంత మంచి ముద్ర ఇది. దీని పేరేంటి? ప్రాణ వాయు ముద్ర. రెండు ముద్రలు సమ్మేళనం, ఒకటి ప్రాణముద్ర ప్లస్ వాయుముద్ర సమ్మేళనమే ప్రాణవాయుముద్ర. ఇది ఈ ముద్రలో ఉన్న గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.